అటు కాంగ్రెస్ భాజపా సైతం మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వరుస పరాజయాలతో సతమతమవుతున్న హస్తం పార్టీ ఈ ఉప ఎన్నికతో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా మునుగోడు వేదికగా తెరాసకు తామే ప్రత్యామ్నాయమని నిరూపించాలని వ్యూహాలు పన్నుతోంది రాష్ట్రంలో ఎనిమిది ఏళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తొలి నుంచి కాంగ్రెస్కు కంచుకోట లాంటి నల్గొండ జిల్లాలో జరగనున్న ఈ ఉప ఎన్నికలో పార్టీకి విజయం కీలకం అయినందున అభ్యర్థి ఎంపికలోనూ గతంలో మాదిరిగా కాకుండా అందరికంటే ముందుగానే నిర్ణయం తీసుకుంది పార్టీ తరఫున దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని బరిలోకి దించింది తాజాగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలం సహా మొత్తం ఏడు మండలాల్లో సంస్థాగత తమ పార్టీకి ఉన్న బలంపై నేతలు నమ్మకంగా ఉన్నారు మొత్తం బూత్లను ఒక్కో క్లస్టర్ పరిధిలోకి పదేసి లెక్కన ముప్పై వరకు విభజన చేసి సమన్వయకర్తలను ఏర్పాటు చేయడంతో పాటు క్లస్టర్ స్థాయిలో ఇన్ఛార్జీలను ప్రతి మండలానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అటాచ్మెంట్ ఇన్ఛార్జీలను నియమించారు వీరు కాకుండా మండలాలకు మున్సిపాలిటీలకు వేర్వేరుగా సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు వీరంతా కూడా రేపటి నుంచి పద్నాలుగో తేదీ వరకు క్షేత్ర స్థాయిలో ఉండి ప్రచారం వేగవంతం చేయనున్నారు అభ్యర్థి ై శ్రవంతి ఇప్పటికే ఐదు మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా మరో రెండు మండలాలు చేయాల్సి ఉంది పాల్వాయి స్రవంతి తరపున ఈ నెల పదకొండున రెండు సెట్లు నామినేషన్లు వేస్తారు ఆ తర్వాత పద్నాలుగున భారీ జన సమీకరణతో మరోసారి నామినేషన్లు వేయనున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిలకు ఈ ఎన్నిక కీలకం కానుంది రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉప ఎన్నికల ఊపుతో ఉన్న భాజపా రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని భావిస్తోంది మునుగోడులో విజయం సాధించి రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని కమలదళం ఆశిస్తోంది కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరడంతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది ఈ నియోజకవర్గంలో భాజపా గతంలో ఎప్పుడూ కనీసం రెండో స్థానంలో కూడా సాధించలేదు రెండు పేల తొమ్మిది నుంచి జరిగిన మూడు ఉప ఎన్నికల్లో గంగిడి మనోహర్ రెడ్డి ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన మూడో స్థానానికే పరిమితమయ్యారు నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి కానున్నారు రాజగోపాల్ భాజపా కండువా కప్పుకున్న సమయంలోనే పార్టీ అగ్రనేత అమిత్ షా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది రాజ్గోపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు రావడంతో కమలదళం గెలుపు ఉత్సాహంతో ఉంది ఆరు నెలలుగా సంస్థాగతంగా బలోపేతంపై భాజపా నేతలు దృష్టి సారించారు పోలింగ్ బూత్లకు కమిటీలు వేశారు ఇప్పటికే గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మరోవైపు తేజసా ప్రజాశాంతి బీఎస్పీలు సైతం మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నాయి ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ను బదిలోకి దించుతామని ఆ పార్టీ కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించారు ఉప ఎన్నికలో తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని తేజసా బీఎస్పీలు స్పష్టం చేశాయి